వైజాగ్స్ నెక్స్ట్ సూపర్ స్టార్ అనే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసే మన ఈవెంట్ ఆర్గనైజర్స్ ఫిస్కాఏ ఈవెంట్స్ అలాగే విశ్వభారత్ వీళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే త్వరలో అన్ని సుమారు విశాఖపట్నం ఉండే 3000 స్కూల్స్లో పిల్లల మధ్య ఒక స్పర్ధని అంటే ఒక కాంపిటీషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి అనుకోవటం. అది 14 నవంబర్ చిల్డ్రన్స్ డే ప్రారంభమే అన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లల్లో ఉండే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పిల్లల్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, పిల్లలకి పేట్రియాటిక్ సాంగ్స్, అలాగే డ్యాన్స్, అలాగే ఇంకా ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, అందరి చిల్డ్రన్లో వాళ్ళ ఉండే ఏవైతే హిడెన్ టాలెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ బయట పెట్టే ఒక ప్రోగ్రామ్ మొత్తం అన్ని స్కూల్స్ని కవర్ చేస్తూ ఉన్నారు, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్. సో ఆ విధంగా పెద్ద ఈవెంట్, సుమారు మొత్తం విశాఖపట్నంలో ఉండే సుమారు 2 లక్షల మంది పైగా పిల్లల్ని ఈ ఎంగేజ్ చేయటం, వాళ్ళలో టాలెంట్ని బయటకు తీసుకురావడం కార్యక్రమం ఏదైతే చాలా గొప్ప కార్యక్రమం. ఈ విధంగా ఇటువంటి ఈవెంట్స్ ద్వారా ఆ చిల్డ్రన్కి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది, అలాగే వాళ్ళు ఉండే ఏదైతే టాలెంట్ ఉందో బయటపడుతుంది, అలాగే స్కూల్స్ కూడా ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలని చెప్పి ఆ విధంగా ఈ యొక్క ఈవెంట్ ఆల్రౌండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి ఈవెంట్ ద్వారా ఈవెంట్ మేనేజర్స్ కూడా మంచి పేరు రావాలని చెప్పి, అలాగే అనేక మంది చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మిగతా ప్రదేశాలకు వెళ్ళి ఇండియాస్ మోస్ట్ టాలెంట్ అలాగే మిగతా దేశాల్లో ఉండే అనేక ఈవెంట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇదొక టాలెంట్ హంట్గా నేను భావిస్తాను. ఆ విధంగా ఈవెంట్కి ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మాధవ్ గారు మొదటగా మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసే కార్యక్రమం ద్వారా ఈనాటి పిల్లలందరూ కూడా ఏ విధంగా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి బానిసలు అవుతున్నారో, దాని ద్వారా ఎటువంటి హాని జరుగుతుంది సమాజంలో మనందరికీ తెలిసిన విషయము. ఈ ఎలక్ట్రానిక్ గేమ్స్ నుంచి తప్పించి పిల్లలను ఒక మంచి కార్యక్రమం వైపు మళ్లించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు చేయడము ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయము. మరి పార్టిసిపేట్ చేసేటట్టు ప్రోత్సహించి వారికి ప్రైజులు కూడా ఇవ్వడానికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇటువంటి పోటీలలో పార్టిసిపేట్ చేయడం ద్వారా వారి తల్లిదండ్రులు పిల్లలను వారికి ఉండేటువంటి విజ్ఞానాన్ని నమ్మకాన్ని పెంపొందించే పరివర్తన దిశగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి తల్లిదండ్రులందరికీ కూడా ఇటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి మరి ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తూ, మరి ఇటువంటి చక్కటి కార్యక్రమంను ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే అసోసియేట్ ఉన్నారో వారందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతాభిమానం. ఇటువంటి మంచి కార్యక్రమం, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి ఒక చొరవ చూపించినటువంటి ఆర్గనైజర్స్కి విశ్వభారత్ అండ్ ఫిస్కాఏ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈ రోజుల్లో పిల్లలు ఈ పాఠ్యపుస్తకాలతో పాఠ్యాంశాలతో వారమంతా కూడా సతమతమవుతూ ఉన్నారు. కొంత ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ బర్డెన్గానే ఫీల్ అవుతారు. వాళ్ళ వల్ల పేరెంట్స్కి కూడా కొంత బర్డెన్ ఉంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు అయితే కొంత డైవర్షన్ అవుతుంది, రొటీన్ చదువు నుంచి కొంత డైవర్షన్ అవుతుంది. అంతేకాకుండా వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లిటరరీ స్కిల్స్ తర్వాత ఎస్ఐ రైటింగ్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా ఆర్ట్స్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఈ కాంపిటీషన్స్ పెట్టడంలో ఉద్దేశం ఉంటే అంటే వెరైటీ టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం కలుగుతుంది.